టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జెడ్పీ క్యాంప్ కార్యాలయం నందు తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన గౌరవ జయశంకర్ భూపాలపల్లి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి శ్రీ జక్కు శ్రీహర్షిణి రాకేష్ మరియు జెడ్పీ సీఈఓ నాగపద్మజ క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం నూతనంగా ఏర్పడిన ఎంప్లాయీస్ అసోసియేషన్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి శ్రీ జక్కు శ్రీహర్షిణి రాకేష్ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలోని పల్లెలు బాగుండాలని తీసుకువచ్చిన బృహత్కారమైన కార్యక్రమాలు అయినటువంటి పల్లె ప్రగతి, పల్లెలో ప్రకృతి వనాలు ఏర్పాటు వంటి కార్యక్రమాల్లో ముందుండి నడిపించిన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సేవలు అపూర్వమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నాగపద్మజ గారికి, అలాగే ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సాధన ప్రసాద్ గారికి, సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్తగా ఏర్పడినటువంటి అసోసియేషన్ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే పంచాయతీరాజ్ వ్యవస్థ నిజంగా పెద్దలు మాట్లాడినట్టు చాలా పెద్దది. మరి మన డిపార్ట్మెంట్లు ఏందే దాదాపు చాలా వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి పనులు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతి అభివృద్ధి పనిలో మరి మన డిపార్ట్మెంట్ చేస్తున్న కృషి ఏందో నేను స్వయంగా ఈ సంవత్సరం నెల నుండి చూస్తూ ఉన్నాను. సో నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో అనుసంధానంగా పనిచేయడం నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. అందరూ కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తారు. మరి ప్రసాద్ గారు చెప్పినట్టు ఇక్కడ ఉమ్మడి చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్న తర్వాత అభివృద్ధి ఇంకా ముందు వేగంగా జరుగుతుందని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాము. అయితే క్యాడర్ స్ట్రెంత్ కావచ్చు, ఇంకా చాలా సమస్యలు వారు వివరించినట్టు ఆ సమస్యలు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా మా దృష్టిలో ఎప్పటినుండో ఉన్నాయి. అయితే మేము చాలా రోజుల నుండి ఒక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.